స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని, దీనికి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉన్నట్లు నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓ సుశీల తెలిపారు. రేపు సాయంత్రంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బ్యాలెట్లు, రవాణా సౌకర్యాలు పూర్తి చేశామని తెలిపారు. అలాగే మున్సిపల్ ఎలక్షన్స్, జీపీ ఎలక్షన్స్, పంచాయత్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు 7వ తేదీ నుంచి కోడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ ప్రతి ఒక్కరంటే ఎంసీసీ సంబంధించి నాగలక్ష్మి గారిని నోడల్ ఆఫీసర్, నాగలక్ష్మి మేడం పిఏటి స్పెషల్ కలెక్టర్ మేడం గారు, అలాగే వచ్చి వాళ్ళ కింద ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు. నేను వచ్చి ఓవరాల్ సూపర్విజన్ ఎంసీసీ చూస్తూ ఉన్నాము. ఇతర డిఆర్ఓ గారు లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉన్నారు. మిగిలిన మేడం గారు ఓవరాల్గా సీఓ గారు, డిపిఓ గారు, మొత్తం ఎలక్షన్ బాపిరెడ్డి గారు వీళ్ళందరూ చూస్తూ మొత్తం కలిపి ఎలక్షన్ మొత్తం వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత మనకి ఎంసీసీకి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రమంతా కోడ్ ఉంది కాబట్టి జిల్లాలో మనకు మున్సిపాలిటీస్లో సులూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు, వెంకటగిరిలో మాత్రం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మిగిలిన ఒక కోర్టు పెండింగ్ ఉంది, కోర్టు కేసెస్ వల్ల కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి మిగిలిన జరగట్లేదు. కానీ మొత్తం మీద, జిల్లా మొత్తం మీద కోడ్ ఉంది కాబట్టి అన్ని మున్సిపాలిటీస్లో ఎంసీసీ కోడ్ వర్తిస్తుంది. అలాగే పొలిటికల్ పార్టీస్ కూడా మీటింగ్ పెట్టి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే విషయాల మీద కూడా వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇచ్చాము. ఇప్పుడు సోదరులు అడుగుతున్నారు, ఏదైతే ఆన్గోయింగ్ స్టార్ట్ చేసినటువంటి వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగటానికి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఉన్నటువంటి గైడ్లైన్స్లో కూడా అంతకుముందే శాంక్షన్ అయ్యి జరుగుతున్న వర్క్లు ఏవి కూడా ఆపడానికి వీల్లేదు. అలానే ఇప్పుడు కొత్తగా ఏ వర్క్స్ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడానికి వీల్లేదు. దీనికి సంబంధించి క్యాండిడేట్లు కానీ జెడ్పీటీసీకి సంబంధించి 4 లక్షల రూపాయల వరకు ఎక్స్పెండిచర్ చేయొచ్చు. అలానే ఎంపీటీసీ 2 లక్షల రూపాయల వరకు ఎక్స్పెండిచర్కి పర్మిషన్ ఉంది. వాళ్ళందరికీ ఇప్పుడు మేడం చెప్పినట్టు 2 టీమ్స్ మండల, ప్రతి మండలానికి 2 టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. పూర్తిగా పోలీస్ కానీ అలానే ఎక్సైజ్ కానీ మా ఈ టీమ్స్ కానీ వాళ్ళ నిఘా ద్వారా మొత్తం కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మన ఎలక్షన్ కమిషన్ ఏమైతే నియమ నిబంధనలు ఏర్పాటు చేసిందో దాని ప్రకారం ఎక్కడ కూడా ఎలక్షన్ కోడ్ వైలేట్ కాకుండా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పనిచేసి ఈ ఎలక్షన్లో నిష్పక్షపాతంగా, అలానే ప్రజలందరూ కూడా, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, దీని ప్రకారం మొత్తం 3 ఎలక్షన్స్ సంబంధించి ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కొన్ని ఒకటి వచ్చింది, మిగతాయి కూడా రాబోతున్నాయి.